రాష్ట్రంలోని కార్మికులందరికీ మంత్రి మల్లారెడ్డి మేడే శుభాకాంక్షలు తెలిపారు. మేడే పురస్కరించుకొని మేడ్చల్ జిల్లా పిజ్జాదిగూడ కార్పొరేషన్ లో ఆయన పారిశుద్ధ కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మేడే జరుపుకోవటం దురదృష్టకరం అంటున్న మంత్రి మల్లారెడ్డితో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. కార్మిక పక్షపాతిగా ఉండడం జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలందరూ కూడా ఇప్పటికే మొదటి విడతగా రేషన్ బియ్యాన్ని అలాగే 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే రెండో విడత కూడా రేషన్ కార్డు ఉన్న వారికి అలాగే లేని వారికి కూడా ఈ రోజు నుంచి కూడా రేషన్ బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ రోజు మేడే సందర్భంగా కూడా మంత్రి మల్లారెడ్డి గారు పారిశుద్ధ్య కార్మికులతో పాటుగా సహపంక్తి భోజనాలను కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మంత్రి గారు ఉన్నారు సార్, చెప్పండి ఈ రోజు మేడే అలాగే మీరు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు, ఈ అట్లాంటి కార్మికులతో పాటుగా మీరు సహపంక్తి భోజనాలు చేయడం జరిగింది, ఎట్లా ఉంది? ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు. ఏది ఏమైనా మేడే ఈ రకంగా రావడం ఈరోజు నాకు చాలా బాధాకరంగా ఉంది, దుఃఖంగా ఉంది. ఎందుకంటే కార్మికులందరూ కూడా ఈ లాక్డౌన్ కార్యక్రమంలో అందరూ కూడా పెద్ద ఎత్తున మైగ్రో మన వలస కార్మికులు కానీ, బిల్డింగ్ కార్మికులు కానీ, మన ఇండస్ట్రీ కార్మికులు కానీ ప్రతి ఒక్కరు కూడా రోజు పని చేస్తే రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులు ఉన్నారు మన దగ్గర. కాబట్టి వాళ్ళందరూ కూడా బాధాకరంగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇబ్బందికరంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు మేడే నాడు కార్మికులందరినీ కూడా మా మున్సిపల్ సిబ్బందితో ఈరోజు మేమందరం కూడా మా ఫిర్దాజ్ కూడా మేయర్ కానీ కలెక్టర్ కానీ వీళ్ళందరం కలిసి భోజనం చేసినాము. ఏది ఏమైనా ఈ కరోనా వ్యాధి దిక్కెళ్ళి పెద్ద ఎత్తున విపత్తు వచ్చినందుకు మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు దూరదృష్టితోటి కార్మికులందరికీ కూడా 1500 రూపాయలు 12 కిలోల బియ్యం కూడా ఇచ్చిండు. అదే మాదిరిగా వలస కార్మికులకు కూడా ఒక 400,000 మందికి 12 కిలోల బియ్యము 500 రూపాయలు చొప్పున కూడా ఇచ్చిండు. దానికి తోడు మా మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మేయర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, చైర్మన్లు కానీ అందరూ కూడా లీడర్లు నాయకులు పెద్ద ఎత్తున దాతలతో సహకారంతో ఏ మూల తెలంగాణలో ఏ రాష్ట్రంలో అయినా ఏ మూలమకైనా ప్రతి గ్రామంలో కూడా ఎవరు కార్మికులు ఉన్నా ఎవరున్నా ఎవ్వరు కూడా ఉపాసం ఉండొద్దని చెప్పి వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టి బియ్యం ఇచ్చి సరుకులు ఇచ్చి కూరగాయలు ఇచ్చి ఆదుకున్న ఘనత కూడా మా నాయకులదని కూడా చెప్తున్నా. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా ఇంకా ముందు కూడా మనకు చాలా కష్టకాలం ఉంది కార్మికులకు. తప్పకుండా మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ తప్పకుండా వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే ఈరోజు కరోనాతో కొట్లాడుతున్నారంటే మా కార్మికులే, ఒక యుద్ధం, తప్పకుండా మా కార్మికులు గెలుస్తారు, కరోనా ఎట్టయినా పారిపోతుందని కూడా మనవి చేస్తున్నా. ఈ రోజు నుంచి రెండో విడత కూడా సీఎం కేసీఆర్ గారు మానవతా దృక్పథంతో ఈ సెకండ్ విడతగా కూడా అంటే మార్చి నెల ఇచ్చారు, ఇప్పుడు ఏప్రిల్లో కూడా అంటే ఈ నెల మేలో కూడా ఇస్తున్నారు, ఎట్లా ఉంది? మే ఈ అలర్ట్ సంధి కూడా మే 1500 12 కిలోల బియ్యం కూడా పంపిణీ కార్యక్రమం ఈరోజు కూడా స్టార్ట్ అయింది, ఈరోజు నుంచే ఫస్ట్ నుంచి. ఎందుకంటే గత 37 రోజుల సంధి కూడా అందరూ కూడా కార్మికులు కానీ, పేద ప్రజలు కానీ, వైట్ కాల్డ్ ఓలర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇబ్బందికరం ఉంది. ఎవరికి కూడా కూలీనాలి దొరకలేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆదుకునే బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది కాబట్టి తప్పకుండా రెండో విడత కానీ మూడో విడత కానీ వాళ్ళందరికీ కూడా బియ్యము డబ్బులు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. తప్పకుండా మనకు కూడా రానున్న రోజుల్లో మంచి రోజులు వస్తాయి. తప్పకుండా మన తెలంగాణ తప్పకుండా అభివృద్ధి దశలో మన సీఎం కేసీఆర్ గారు తీసుకుపోతారు. కార్మికులందరికీ కూడా ఒకటే మనవి చేస్తున్నా, ధైర్యంగా ఉండాలి. ఈ కరోనాతో మనం గెలుస్తాము, తప్పకుండా మనం జయించాము, విజయం మనదే అని కోరుతున్నాం. మంత్రి మల్లారెడ్డి గారు అలాగే వీరందరూ కూడా పారిశుద్ధ్య కార్మికులతో భోజనాన్ని చేసి వాళ్ళలో మనోనిబరాన్ని కూడా పెంచడం జరిగింది. ఎందుకంటే కార్మికులు మనందరి కోసం సేవ చేస్తున్నారు కాబట్టి వారితో భోజనం చేయడం అనేది కూడా మనకు ఎంతో వారిలో మనోనిబరాన్ని కూడా పెంచడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. మొత్తంగా మేడే సందర్భంగా ఇట్లాంటి ఈ కాలంలో అట్లాంటి సంఘటన జరగడం అనేది కూడా లాక్డౌన్లో మేడే జరుపుకోవడం అనేది చాలా దురదృష్టకరం చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ప్రజలందరినీ కూడా ఎవరైతే వలస కూలీలు ఉన్నారో వారందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది. కూడా లాక్డౌన్ ఉన్నంత వరకు కూడా వారికి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కూడా సీఎం కేసీఆర్ గారు ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మల్లారెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. వీడియో మధుతో గణేష్ టీ న్యూస్ నుంచి ఫిర్జాదు కూడా.